Praise the Lord, Amma. Mother Betama. Put your own day then. Got it, Nakala. What's in the lemma? Thank you, madam. Praise the Lord, madam. Praise the Lord. ఈ రోజు ఇలాగా మళ్ళీ మనందరం కలిసిన అవకాశం ఇచ్చినందుకు దేవదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ఇంపార్టెన్స్ అనేది మన క్రైస్తవ పరంగా ఏమి లేదు, కానీ ఒక చిన్న ఇంపార్టెన్స్ ఈ రోజుకు ఉంది. ఏంటంటే అది మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి నూతులపాటి రమణ గారు నిన్న రిటైర్ కావడం, ఆయన స్థానంలో ఇవాళ యూయు లలిత్ అని ఆయన 49వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మరి నూతులపాటి రమణ గారు వయసును బట్టి ఆయన రిటైర్ అవ్వాల్సిందే, కాకపోతే తెలుగు వారందరికీ కూడా కొంచెం మన భాషలో మాట్లాడే చీఫ్ జస్టిస్ రిటైర్ అయ్యారనే ఒకంత బాధ ఉంటుంది. కానీ న్యాయానికి భాషా ప్రభేదాలు లేవు కాబట్టి మరి ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చీఫ్ జస్టిస్ గారు కేవలం 2 నెలలు 12 రోజులు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉంటారు. ఏదేమైనప్పటికీ ఒక్క రోజులో కూడా సంచలనమైన తీర్పు అనేది ఇవ్వచ్చు. అట్లాంటి అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఆ చీఫ్ జస్టిస్ గారు న్యాయపరమైన తీర్పులు ఇవ్వాలని క్రైస్తవులుగా మనకు దేశాన్ని గురించి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది కదా. నిన్న మొన్న మనం ధ్యానించుకున్న అంశంలో తిమోతి గారు చెప్పినట్టుగా మీరు సుఖంగాను మాన్యంగాను ఉండనట్లు అధికారులను బట్టి ప్రతినిధులను బట్టి ప్రార్థన చేయమన్నారు. అలా చేద్దాం. ఈ రోజు ఇంపార్టెన్స్ అదొక్కటి మాత్రమే మేడం. సరే, ఈరోజు వాక్యానికి వెళ్ళినట్టయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. చిన్న ప్రార్థన అండి. దయమాయ, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు. ఈ తరుణం మాకు అనుగ్రహించినందు వందనాలు నాయన. ఈరోజు వాక్యం మాట్లాడుతూ ఉంటుండగా, ధ్యానిస్తూ ఉంటుండగా నన్ను ఒక బోరుగా వాడుకోండి. వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపి దయచేయండి. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ రకమైన ఎలక్ట్రానిక్ సమస్యలు కానీ, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, రికార్డింగ్ సమస్య కానీ, అదేవిధంగా ధ్యానిస్తున్న నాకు, వింటున్న ఎవరికి కూడా అనారోగ్య సమస్య కానీ రాకుండా నీ కాపుదలు ఉంచను. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గత వారం మనం తిమోతి రాసిన మొదటి పత్రికలో 3 అధ్యాయాలు ధ్యానించుకున్నాం. యాక్చువల్గా నేను మిగిలిన 3 అధ్యాయాలు కూడా ఈరోజు కంప్లీట్ చేయాలనుకున్నాను, కానీ 4వ అధ్యాయం చూస్తే వచనాలు తక్కువే కానీ ప్రతి అంశము కూడా మనం ఒకసారి ధ్యానించవలసినటువంటి అంశం ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రికలో మనం గమనించినట్టయితే అక్కడ 1వ అధ్యాయంలో ఏ బోధన మనం సంఘంలో ఎలా చేయవచ్చు, ఏ బోధన మనం సంఘంలో ఎలా చేయకూడదు, అదేవిధంగా ధర్మశాస్త్రానికి నీతికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఉండేవారికి ఏ రకమైనటువంటి తీర్పు అనేది ఉంటుంది. 3వ అంశంగా పౌలు గారు తాను ఏ విధంగా కనికరింపబడ్డానో చెప్తూ ఎట్లాంటి పాపినైనా దేవుడు కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి పాపి తన పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడినప్పుడు తెలియక చేసిన పాపాన్ని క్షమిస్తాడు దేవుడు అని చెప్పడానికి తెలియక చేశాను కనుక నేను కనికరింపబడితేనని చెప్పి పౌలు గారు ఎందుకు సాక్ష్యం ఇచ్చారంటే, ఎట్లాంటి వారినైనా మనం అభ్యంతరం పెట్టకుండా సంఘంలో చేర్చుకుని వారికి తప్పు ఒప్పుకోవటం గురించి, పశ్చాత్తాపం గురించి, క్షమాపణ గురించి వారికి బోధించి వారు మారు మనసు పొందేలా చేయవలసిన బాధ్యత సంఘ కాపరి అధ్యక్షుల మీద ఉంది. కాబట్టి అట్లాంటి సాక్ష్యాన్ని పౌలు గారు అక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత చివరి వచనాల్లో విశ్వాస వాడు బదులైపోయినటువంటి హ్యుమనేను అలెగ్జాండర్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం ఎవరెవరి గురించి ప్రార్థన చేయాలి, అదేవిధంగా పురుషులు ఏ విధంగా ప్రార్థన చేయాలి, తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని, ఇంకో 3వ విషయం
అక్కడ స్త్రీలు ఏ విధంగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి వారు విశ్వాసంతో ఉన్నట్టయితే, ప్రేమతో ఉన్నట్టయితే శిశు ప్రసూతి వల్ల వారికి రక్షణ కలుగును అని వాక్యాన్ని రెండో అధ్యాయంలో ముగించుకున్నాం. మూడో అధ్యాయానికి వచ్చేటప్పటికి అధికారులు ఏ రకంగా, మనం సంఘ పెద్దలను ఏ రకంగా నియమించుకోవాలి, మనం సంఘ పెద్దలు నియమించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడవలసిన అంశం, కొత్త వారిని తీసుకొచ్చి వెంటనే పదవి ఇవ్వకుండా సాతాను శోధనలో వారు పడకుండా వాళ్ళని పరీక్షించాలని చెప్పి చెప్పడం జరిగింది. అది మూడో అధ్యాయం. చివరిగా మూడో అధ్యాయం చివరిని చాలా వాల్యుబుల్ మాట పౌలు గారు చెప్పింది ఏంటంటే, నేను త్వరగా వస్తానని చెప్పి ఆశిస్తున్నాను, కానీ ఒకవేళ శీఘ్రంగా రావాలనే ఆశిస్తున్నాను, ఒకవేళ రావటానికి గనక ఆలస్యం అయితే జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలి అనేది నీకు తెలియపరచడానికి రాస్తున్నాను. ఎందుకంటే సంఘం అనేది సత్యమునకు ఆధారము స్తంభమై ఉన్నది కాబట్టి ఆ సంఘం నడిపే అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బాధ్యత అనేది ఏ రకంగా తీసుకోవాలి, అదేవిధంగా సంఘంగా ఏమి సంఘంలో ఏం ప్రకటింపబడాలి అని సశరీరుడిగా వచ్చాడు, మన మధ్య నివసించాడు, రక్షకుడుగా ఆయన ప్రకటించినప్పుడు లోకం ఒప్పుకుంది, దేవదూతుల కంటే ఆయనకి ఇష్టమైన వారికి కనిపించడం జరిగింది, మహిమ లోకంలో ఆయన ప్రవేశించడని మాటతో ముగింపు అనేది జరిగింది. మరి తిమోతి రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం నేను ధ్యానించేటప్పుడు పౌలు గారు సంఘాల పట్ల ఎంత బాధ్యతగా, ఎంత ప్రేమగా, ఇంకా చెప్పాలంటే ఎంత ఆతృతగా, సంఘం ద్వారానే లోకంలోకి వాక్యం వెళ్ళాలి, సంఘం ద్వారానే రక్షణ కార్యక్రమం అనేది జరుగుద్ది కాబట్టి సంఘాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి అనేది మరి పౌల్ గారు రాసినటువంటి 14 పత్రికల్లో కూడా, రోమిలు రాసిన పత్రికలు అయితే దాన్ని క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ అంటాం మనం, దాంట్లో క్రిస్టియన్ ఒక క్రిస్టియన్ ఎట్లా నడుచుకోవాలి, విధి విధానాలు, నియమావళి అనేది చెప్తూనే మరి కృపావారాలను ఎవరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సంఘంలో విశ్వాసుల ప్రవర్తన ఏంటి అని ఆయన చెప్తూ, అదేవిధంగా విశ్వాసులైన స్త్రీలకు పురుషులకు కూడా వందనాలు చెప్తూ ఆ పత్రిక ముగిస్తూ, ముఖ్యంగా 8 అధ్యాయం, ఆత్మానుసారులు ఏ విధంగా ఉంటారు, శరీరానుసారులు ఏ విధంగా ఉంటారు అని ఆయన చెప్పడం జరిగింది. ఇక కొరింథీయులు రాసిన మొదటి పత్రిక దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటూ వెళితే ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక వరకు మిగిలిన 13 పత్రికలు మరి సంఘాల్ని, అక్కడ కూడా మొదటిది కూడా రోమా సంఘాన్ని ఉద్దేశించి రాసింది. ఇక ప్రత్యేకంగా సంఘాలు అందులో ఉన్నటువంటి పొరపాట్లు, దాన్ని సరిదిద్దే విధానాన్ని గురించి వ్రాయటం జరిగింది. అఫ్ కోర్స్ నాలుగు పత్రికలు మాత్రం వ్యక్తిగతంగా, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక వ్యక్తిగతంగా రాసినప్పటికీ, వ్యక్తిగతంగా అడ్రస్ చేసినప్పటికీ వారు సంఘ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఆ సంఘాలను వాటి ఎట్లా ప్రేమించాలి, ఎట్లా నడిపించాలి, ఇదంతా మనం చూస్తూ ఉంటే సంఘం పట్ల పౌలు గారికి మరి యేసు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం పట్ల మనం ఏ రకమైన బాధ్యత కలిగి ఉండాలని పదే పదే మనకు చెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని చూస్తే ఎంత ఆయన వరి అయ్యారనేది అర్థమవుతుంది. ఆయన ప్రతి సంఘానికి కూడా, కొరింథీ సంఘం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం, మిమ్మల్ని దుఃఖ పెట్టానని చెప్పి నేనేమి సంతోషించట్లేదు, కానీ కొరింథీయులు రాసిన 2 7 అధ్యాయం 10 వచనంలో మీ రక్షణార్థం దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగ చేస్తాయి, అట్లా మీలో దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగించని తప్పించి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే క్రీస్తు శిరస్సు సంఘం శరీరం, ఆ శిరస్సుకి అతకబడినటువంటి అవయవాలన్నీ కూడా శిరస్సు ఆజ్ఞను పాటించాలి, లేనట్టయితే ఆ అవయవాలనే ఎట్లాగైతే చచ్చుబడిపోతాయో, ఆ శిరస్సు యొక్క ఆజ్ఞను పాటించకపోతే ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి. సంఘంలో కూడా క్రీస్తుని క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి తప్పించి వ్యక్తి ఆధారిత సంఘాలుగా కాకుండా క్రైస్ట్ సెంటర్డ్గా మాత్రమే ఉండాలి అని చెప్పి ఎఫెసీస్ సంఘానికి ఒక ఎనాటమీ ప్రొఫెసర్ లాగా ఆయన క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, ఆయన కారాగార వాసులు ఉన్నప్పుడు అంతవరకు రాసిన పత్రికలన్నీ ఒకే తెఫ్సిలు రాసిన పత్రికలు మనం గమనించినప్పుడు సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ 3 రాసిన తర్వాత 4, 5, 6 అధ్యాయులు కూడా ఎవరెవరు ఏ రకంగా సంఘంలో ప్రవర్తించాలని రాసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన చివరిగా తిమోతికి రాసినటువంటి ఈ 2 పత్రికల్లోనూ కూడా
చాలా అంటే మనం ఇదివరకు ధ్యానించుకున్నాం కదా అనుకుంటాం, కానీ మరొక్కసారి వాటిని ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలించడానికి మనకి ఈ అవకాశం ఇచ్చారు. 4వ అధ్యాయంలో మొట్టమొదట్లో ఆయన చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే అబద్ధ ప్రవక్తల గురించి, దుర్బోధ గురించి ఆయన వివరిస్తూ దయ్యముల బోధ అని చెప్పి అక్కడ మాట్లాడటం జరిగింది. దయ్యముల బోధ అంటే దైవ వ్యతిరేకమైన బోధన అయిన దయ్యముల బోధ అని చెప్పి వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారణ మోసకరము ఆత్మలయందును వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి ఆత్మలు కలిగిన వాళ్ళు విశ్వాసుల్ని భ్రమపరిచి మోసపరిచే వారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. అబద్ధ ప్రవక్తుల గురించి మనం పేదరు గారు రాసిన 2వ పత్రికలోనూ చదువుకున్నాం, చాలాసార్లు మనం వాటిని ధ్యానించుకున్నాం. మరొక్కసారి మనం వాటి గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటారు, గొర్రె చర్మం కప్పుకునే తోడేళ్లలాగా వస్తారు జాగ్రత్త అబద్ధ ప్రవక్తులు అని చెప్పి. అదేవిధంగా 24వ అధ్యాయం అదే సువార్తలు 24వ అధ్యాయం 4, 5 వచనాలు 24వ వచనంలో కూడా చూస్తే మేమే క్రీస్తు మనం ప్రకటించు వస్తే అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారని చెప్పి వాని గురించి హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చూస్తే తోడేళ్లు వంటి క్రూర మనస్తత్వం కలిగిన వారు గొర్రె చర్మం కప్పుకుని వస్తారు, వారు మందను కనికరింపరు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ మిలేతు సంఘ పెద్దలు పిలిపించి మాట్లాడుతూ, నేను వెడలిపోతున్నాను, సంఘంలోకి వచ్చేటప్పటికి గొర్రె చర్మం కట్టుకున్న తోడేళ్ళు వంటి హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారు వస్తారు, వారు మందను కనికరించరు సరే కదా, శిష్యుల్ని ఈడ్చుకుపోతారని చెప్పి అక్కడ వ్రాయటం జరిగింది. అదేవిధంగా రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాల్లో చూస్తే దైవ వ్యతిరేకమైన బోధ చేసేవారు చాలా మంది తయారవుతారని చెప్పడం. 2వ కొరింథీలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13-15 వచనాల్లో చూస్తే వాళ్ళు అపోస్తల వేషం వేసుకుని వెలుగు సంబంధులుగా వస్తారంట. అది వెలుగుదూత వేషంలో వస్తారు అపవాది సంబంధితులు, అబద్ధ ప్రవక్తులు. ఆ వెలుగుదూత వేషంలో వచ్చిన తర్వాత వారి అసిస్టెంట్స్, నీతి పరిచారకులుగా వాళ్ళు జనాన్ని నమ్మించే ప్రయత్నం అనేది చేస్తారని చెప్తూ తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, అంచ దినముల్లో చాలా ప్రమాదకరమైనటువంటి ఆ హితబోధను అంగీకరించకుండా క్రీస్తును వ్యతిరేకించే వారు తయారవుతారని చెప్పి చెప్పడం జరిగింది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే తమ్మును కొనిన క్రీస్తునే విసర్జించి వారిని వారు ఎక్కువ చేసినటువంటి అబద్ధ ప్రవక్తలు. ఎందుకంటే మనం వీటి గురించి మనం చాలా కూలంకషంగా మనం ధ్యానించుకున్నాం, అబద్ధ ప్రవక్తలు ఏ విధంగా వస్తారు. ఎందుకు ఆ రోజుల్లోనే మరి ఈ పత్రిక మనం రాసినప్పుడు క్రీస్తు శకం 64 ఇంచుమించుగా రాశారని చెప్పి అనుకున్నాం కదా. అంటే ఆ మొట్టమొదటి దినాల్లోనే అబద్ధ బోధకుల గురించి ఎంత భయపడ్డారో నిజంగా ఈ పత్రికలన్నీ మనం చదివినప్పుడు పౌలు గారు ఎంత దార్శనికుడు, ఆయన చెప్పినటువంటి ప్రతి అంశం కూడా మన సంఘంలో జరుగుతూనే ఉంది, మన సంఘాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటి మనుషులు మనం చూస్తూనే ఉన్నాం, ఏమీ చేయలేని స్థితిలో. ఎందుకంటే ఎవరికి వారే ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టి దాన్ని కొట్టేయండి, దీన్ని కొట్టేయండి, అసలు బైబిల్లో ఉన్న మాటలు కొట్టేయటానికి మనమెవరు, లేకపోతే పలానా తీసేయండి, పలానా ఉంచండి అని చెప్పడానికి మనమెవరు. ఆయన చాలా క్లియర్ గా ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దానికి, ఒక పొల్లు కలిపిన, ఒక పొల్లు తీసివేసిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎంత భయం లేకుండా వాళ్ళు ఆ రకంగా బోధిస్తూ ఉన్నారంటే, ఎంత భయం లేకుండా బోధిస్తూ ఉన్నారంటే తర్వాత ఏమవుద్ది అనే ఇది లేకుండా ఏదో ఒక తీపి మాటలు చెప్పి జనాన్ని, సంఘాన్ని ఆకర్షించుకోవటానికని ప్రయత్నాలు. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా సోషల్ మీడియా అనేది మనం 2 రకాలుగానే ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియా రావటం వల్లే నాలాటోళ్ళు ఏదో వచ్చిన దేవుడిచ్చిన జ్ఞానంతో మాట్లాడటానికి కానీ, మనం ఈ రకంగా కలుసుకోవటానికి కానీ అవకాశం ఏర్పడింది, కాదంటలేదు నేను. కానీ సోషల్ మీడియాలో నేను చెప్తున్నాను, అందరు వింటున్నారు, నేను బోధించేది పరిశుద్ధ గ్రంథంలో మాట అనేది లేకుండా చాలా భయంకరమైనటువంటి ప్రసంగాలు బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ఇది చాలా భయంకరమైనటువంటి సంగతి. పౌలు గారు ఏదైతే జరగకూడదు అనుకున్నారో
అవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకని ఆయన అంటాడు, చెడ్డ ఆత్మల్ని, తప్పుడు సిద్ధాంతాలు బోధించేవారిని ఆయన మనం ఎలా ఖండించాలి అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక మీరు తర్వాత చూడండి, 6:10 చివరి వరకు కూడా మనం గమనించినట్లయితే, మనం పోరాడేది మామూలు వారితో కాదు, వాయుమండల అధిపతులతో, వాయుమండల అధికారులతో మనం పోరాడుతున్నాం కాబట్టి సర్వాంగ కవచం ఆయన చక్కగా చెప్తాడు. రక్షణ అనే స్థిరస్త్రాణం, సమాధాన సువార్త ప్రకటించే చెప్పులు అనేవి పాదాలు తగిలించుకోవాలి, అదేవిధంగా సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలని చెప్తూ, ఈ సర్వాంగ కవచము మనం ధరించి వారితో మనం పోరాడాలని చెప్పి హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా వారు ఉపదేశించేది ఏంటో వారికి తెలియకుండానే వారు బోధిస్తూ ఉంటారు. వారు తామే చెప్పేది కరెక్ట్ అని చెప్పి చెప్పేది మన యోహాన్ సువార్త 8:44 చాలా బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ డిస్కోర్స్ అనేది యేసుక్రీస్తుకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యూదులకి జరిగినటువంటి సంభాషణ చూస్తే చాలా క్లియర్గా ఆయన చెప్తారు. లేఖనాలు సాక్ష్యం ఇచ్చాయి, తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఉంది, చేసిన సూచక్రియలన్నీ కనపడుతూ ఉన్నాయి, కానీ మీరు మీ జనకుడైనటువంటి అపవాది పుత్రులు కాబట్టి మీరు నిజాన్ని గమనించరు అని చెప్పి ఒకనొక సందర్భంలో యోహాన్ సువార్తలో, మీరు నన్ను అంగీకరించరు, నన్ను ఎరుగుకై అబద్ధంలోనే మీరు చనిపోతారని చెప్పి నేను భయపడుతున్నానని చెప్పి ఆయన చెప్పటం కూడా జరిగింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే 3వ వచనంలో ఆయన అంటారు, వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, ఈ అబద్ధ ప్రవక్తలు జనాలకి ఇష్టమయ్యే రీతిలో వివాహ వ్యవస్థ గురించి, అదేవిధంగా భోజన పదార్థాల గురించి కూడా రకరకాలైన కామెంట్స్ చేస్తూ చెప్తూ ఉన్నాను. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూసినప్పుడు, వాక్యం వినేటప్పుడు అలా తిప్పుతూ ఉంటే, క్రైస్తవులు ఏం తినొచ్చు ఏం తినకూడదు, ఇదో పెద్ద డిబేట్ అయిపోయింది మధ్య. క్రైస్తవులు ఏం తినొచ్చు ఏం తినకూడదు, మనకు లేవీ కాండంలో చాలా స్పష్టంగా దేవుడు, యెహోవా దేవుడు ముందుగానే మనకి మనం ఏం తినొచ్చు, ఏ ఆహార పదార్థాలు తినొచ్చు, ఏ ఆహార పదార్థాలు నిషేధించాలి, ఎందుకంటే ఆరోగ్య రీత్యా మనం వాటిని పక్కకు పెట్టాలి కాబట్టి, అక్కడ చాలా చక్కగా మనం ఏం తినొచ్చు ఏం తినకూడదు అని రాయటం జరిగింది. కానీ ఇటీవల డిబేట్స్ లో చూస్తే క్రైస్తవులు అని అంటే అది ఆరోగ్యానికి మంచిది, అలా చూస్తే సంఘానికి చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అంటే క్రైస్తవులకు ప్రత్యేకమైన ఆహార పదార్థాల, వీళ్ళు భారతదేశంలో ఉంటూ ప్రతిదీ ప్రత్యేకత అంటారంటే క్రైస్తవులు ఏం తినొచ్చు ఏం ధరించవచ్చు, ఇట్లాంటి డిబేట్స్ వల్ల ఏమవుతుందంటే మనకు మనం ఐసోలేట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. పౌలు గారు అంటారు, సత్య సంబంధమైన అనుభవ జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులు ప్రతిది దేవుని వల్ల అనుగ్రహించబడిందని ఎరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారు ఆహారం తీసుకుంటున్న సమయంలో ఇట్లాంటి బోధకులు వెళ్ళి అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్పి వారిని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారని చెప్పి 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, దేవుడు సృజించిన 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. దేవుని వాక్యం వల్ల, ప్రార్థన వల్ల, అంటే మనం ఏది తీసుకున్నా మనం ప్రార్థించుకుంటాం, ఎందుకంటే ప్రతిదీ కలుషితమే కదా, నీరు గాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతిదీ, మనం పీల్చే గాలి నీరు తీసుకునే ఆహారం ప్రతిదీ కలుషితమే కాబట్టి మనం ప్రార్థించుకునేది చేయటం అనేది కల్తీ ఆహారం లేనప్పుడే కొన్ని వేల సంవత్సరాలు పూర్వమే మనకది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ప్రతిదీ తినేటప్పుడు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించుకుని భుజించండి అని చెప్పి అలా భుజిస్తున్న టైంలో వీళ్ళు వెళ్ళి వాళ్ళ మనసులు చెడగొట్టి ఆ రకమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు అని చెప్పి, వివాహ వ్యవస్థ గురించి కూడా, వివాహం అన్నిట్లో ఘనమైందని చెప్పి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థను గురించి వీళ్ళు, వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకుంటే మీరు పరలోకానికి వెళ్ళరు అంటే, ఇక్కడ పౌల్ గారు అంత విపులంగా ఇవ్వలేదు. కానీ నేను చాలా చాలా చోట్ల వివాహం గురించి కొంతమంది చేసే ప్రకటనలు సోషల్ మీడియాలో, వివాహం చేసుకుంటే అది పరలోకానికి వెళ్ళే యోగ్యత కోల్పోతాం, ఈ మధ్య ఒక పెద్ద ప్రసంగి ఇక్కడ చెప్తున్నాడు, అంటే పౌలు గారు నావలే ఉంటే మేలు అన్న ఒక్క మాటను పట్టుకొని ఆయన ఏ సందర్భంలో అన్నారంటే, నీ కుమార్తెకు వివాహం చేయకుండా పరిశుద్ధంగా నువ్వు కన్యకగా ఉంచగలిగితే ఉంచు మంచిదే,
లేనట్లయితే ఆమెకి వివాహం చేయటం అనేది యోగ్యమైనది అని ఉంచినట్టయితే యోగ్యత అది, అయోగ్యత ఏం కాదు. కాకపోతే మనం కడవర దినాల్లో ఉన్నాం కాబట్టి వివాహం చేసుకున్న వారు వివాహం స్థితిలోను, లేని వారు లేని స్థితిలోను ఉండటం మంచిదని ఏదో కాన్వర్సేషన్ అని చెప్తూ నా వలే ఉండటం మేలు అంటే ఒక్క మాట పట్టుకుని, ఇదిగో పౌలు గారు అంత మహాన్ బాడు వివాహాన్ని నిషేధించారన్నారు. మరి హెబ్రీలు రాసిన పత్రికలు ఆయనే కదా. మనం ప్రతిసారి కూడా మనం వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసినప్పుడు పైన వేసే వచ్చిన వివాహం అన్నిట్లో ఘనమైనది అని చెప్పి, అది ఎవరు పౌల్ గారు రాసిన పత్రికే. నిజంగా ఆయన అనుకుంటే ఆ వివాహం అన్నిట్లో ఘనమైందని ఎందుకు అక్కడ ఆయన రాస్తారు? కాబట్టి ఒక మాట మాట్లాడినప్పుడు ఎట్లా ఉన్నాయంటే ప్రసంగాలు విడదీసి ఒక్కొక్క మాటను తీసుకునే నోవాహు అట్లు చేశాను అన్నట్టుగా నోవాహు ఏం చేశాడు అని వాళ్ళు పాస్టర్ గారు ప్రశ్నించడం, ఆ కింద ఉన్నవారు అట్లు చేశానని చెప్పడం, ఇలాగా ప్రసంగాలు అనేవి కొనసాగిపోతూ ఉన్నాయి. పౌలు గారు అక్కడ చెప్పినటువంటి సందర్భం వేరు, కానీ వివాహాన్ని ఆయన మొట్టమొదటగా ఈ భూమి మీద సృష్టించిన వ్యవస్థే వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ సృష్టించి ఆయన ఏమన్నారు, మీరు ఫలించి అభివృద్ధి చెంది మీరు భూమిని విస్తరింపచేయండి అన్నారు. అదేవిధంగా భూ జంతువులను, ఆకాశ పక్షులను, జలచరాలన్నింటినీ కూడా మీకు ఆహారంగా ఇస్తూ ఉన్నాను, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి తినండి అని చెప్పి ఆదికాండలోనే ఆయన చెప్తే, ఇక్కడికి వచ్చేటప్పటికి దానికి అన్ని కూడా వక్ర భాషలు చెప్తూ తీసుకునే ఆహారాన్ని బట్టి, అదేవిధంగా వివాహ వ్యవస్థ గురించి వీళ్ళకు నోటుకు వచ్చిన మాటలు అనేవి ఆ రోజుల్లో చెప్పటమే కాకుండా ఈ రోజుల్లో ఇంకా విపరీతమైపోయింది, ఇంకా విపరీతమైపోయింది. మొన్నైతే దాదాపు ముగ్గురు ఇదే మాట మీద క్రైస్తవులు ఏం తినొచ్చు, ఈ ఆహార పదార్థాలు తినొచ్చా లేదా, పరిశుద్ధ గ్రంథం చక్కగా విపులంగా చెప్తూ ఉన్నప్పుడు దానికి అంత డిబేట్స్ అనేవి కూడా అసలు డాక్టరీన్స్ వదిలేసి వాళ్ళ సొంతగా చాలా మంది ఈ రోజున వాళ్ళు ఏదేదో చెప్తూ ఉన్నారు. అందుకనే పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తిమోతి గారితో చెప్తున్నారు, ఈ సంగతులు సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపొందుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడివై ఉండువు. ఆయన ఏమంటున్నారంటే, నువ్వు మంచి పరిచారకుడుగా ఉండాలి అంటే సృష్టిలో దేవుడు చేసినటువంటి అంశాలు వివాహ వ్యవస్థ గురించి, అదేవిధంగా భోజన పదార్థాల గురించి, అంతకంటే ప్రాముఖ్యంగా అబద్ధ ప్రవక్తల గురించి ఏమాత్రమో మొహమాట లేకుండా నువ్వు ప్రకటించు, బోధించు, అప్పుడు నువ్వు మంచి పరిచారకుడు అవుతావు. ఈ మాట మరి ప్రతి సంఘ కాపురికి తెలుసు, కానీ సంఘాలు విపరీతంగా మనం ఇలా మాట్లాడితే సంఘం నుంచి కొంతమంది వెళ్ళిపోతారేమో అని చాలా డిప్లొమాటిక్ గా చాలా మొహమాటంగా ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల అది ఒకవేళ సంఘానికి గ్యాదరింగ్ పెరగవచ్చు, మెంబర్షిప్ పెరగవచ్చు, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. పౌలు గారు చాలా చక్కగా చెప్పారు, నువ్వు మంచి పరిచారకుడుగా ఉండాలంటే నువ్వు అనుసరించుతూ వచ్చినటువంటి ఈ సుబోధను విశ్వాసులకు తెలియచే, నువ్వు అక్కడికి అనుసరించడం కాదు కానీ సంఘంలో అందరికీ తెలిసేలాగా చెప్పు, అప్పుడు నువ్వు మంచి పరిచారకుడు అవుతావు. అంటే నేను పరిచర్య చేస్తున్నాను, నేను పరిచారకుని అని చెప్పుకునే వాళ్ళు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఈ బోధన మనం జాగ్రత్తగా విశ్వాసుల మధ్యకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా క్రిందకు వచ్చేటప్పటికి ఆయన అంటారు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయమందు సాధన చేసుకోమని ఆయన చెప్తా ఉంటారు. కిందకి చదివినట్టయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, శరీర సంబంధమైన సాధనం అనేది మంచిదే, వ్యాయామం మంచిది కాదని ఎవరు అనరు. వ్యాయామం అనేది మంచిదే, కానీ దైవభక్తి సంబంధమైన సాధనం నువ్వు బాగా చేసుకున్నట్టయితే ఆత్మీయ సంపద నువ్వు పెంచుకుంటావు. ఈ శరీర సంబంధమైన వ్యాయామం అనేది, శరీర సంబంధమైన అభ్యాసం అనేది ఈ లోక సంబంధంగా నీకు తాత్కాలికంగా మంచిదే చేయొచ్చు, దాన్ని ఎవరు కాదనరు. కానీ దేవభక్తి సంబంధమైన సాధకు నువ్వు చేసుకున్నట్లయితే ఏ వాగ్దానాలు అయితే దేవుడు నీకు అనుగ్రహించాడో ఆ వాగ్దానాన్ని భూమి మీద ఉన్నప్పుడు, అదేవిధంగా మరణాంతరం కూడా ఆ వాగ్దానాలు నువ్వు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఓ తిమోతి, శరీర సంబంధమైన వ్యాయామం కంటే కూడా చెప్పాలంటే, శరీర సంబంధమైన వ్యాయామం కంటే కూడా దైవ భక్తి సంబంధమైన సాధకాన్ని బాగా అనుసరించు. ఇదే మాటను హెబ్రీలు రాసిన పత్రిక
ఐదో అధ్యాయం 14వ వచనంలో కూడా మీరు తర్వాత చూసినట్టయితే, వయసు వచ్చిన వారికి విచక్షణ జ్ఞానం కలిగి ఉండటానికి జ్ఞానేంద్రియాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానేంద్రియాలను బట్టి వారు విచక్షణ పూర్వకంగా ఆలోచించాలి. అట్టి వారికి పుష్టికరమైన పౌష్టిక ఆహారం ఇవ్వాలి. సాధారణంగా బిడ్డలు ఎవరైనా మెచ్యూర్ అయినప్పుడు అక్కడ చెప్తారు, మెంటల్ మెచ్యూరిటీ కూడా ఇలా ఉండాలి అని చెప్పటానికి. కానీ కొంతమంది ఎందుకు అట్లాంటి సందర్భంలో కూడా, నేను ఈవేళ ఒక ఫంక్షన్కి వెళ్ళాను, ఆ పేరు అనవసరం అనుకోండి, సంఘం పేరు, అక్కడ పాస్టర్ గారు దాదాపు 40 మినిట్స్ ప్రసంగం చేశారు, కానీ వాక్యానికి సంబంధించిన వాక్యాన్ని అనుసరించి రిఫరెన్స్ తీసి చెప్తూ ఒక్క మాట కూడా ఆ బిడ్డకు చెప్పడం అనేది జరగలేదు. ఎంతసేపు కూడా సాంఘికంగా సోషల్ మీడియాలో అవ్వొస్తున్నాయి బిడ్డలకు, అది మంచిదా ఇది మంచిది కాదు అని చెప్పటమే కానీ ఆ బిడ్డ ఎవరి దశలో ప్రవేశిస్తున్న ఎవరి బిడ్డకి ఏం చెప్పాలి మనం. మన చక్కని ఉదాహరణ బైబిల్లోనే ఉంచారు కదా, యెఫ్తా కుమార్తె, అదేవిధంగా మరి యాకోబు కుమార్తె దేనా, ఇట్లాంటి యవనస్తునాలు ఉంచారు. అదేవిధంగా దావీదు కుమారుడు అంటాడు కదా, మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబంలో లేవు అని, ఇట్లాంటి చక్కటి వాక్యాలు వాక్యానుసారంగా చెప్తే చాలా బాగుంటుంది. కానీ ఎందుకో మరి మన ప్రసంగికులు చాలా మంది, అంటే వచ్చే వాళ్ళలో అన్యులు కూడా ఉంటారు కదండి, వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో సోషల్ టాపిక్స్ మాత్రం మేము తీసుకుని చెప్తున్నామని చెప్పంటారు. కానీ అది ఏదైనా సరే కూడా వాక్యానుసారంగా మనం బోధించాల్సిందే. ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, శరీర సంబంధమైన వ్యాయామం కంటే దైవ భక్తి సంబంధమైనటువంటి సాధకం చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారం అయి ఉన్నది అని చెప్పి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. 1వ అధ్యాయంలో కూడా ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకార యోగ్యమైనది అని ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఏంటంటే నశించిన పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారం అయినది అని చెప్పి ఇక్కడ రెండోసారి ఆయన ఏమంటున్నారంటే, నీవు ఈ మాట ఇది నమ్మదగినది పూర్ణాంగీకారమైన యోగ్యమైనటువంటి మాట అని చెప్తూ, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉన్నాం కనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పోరాడుచున్నాం. ఆయన అంటున్నాడు తిమోతి, ఓ తిమోతి, ఒకవేళ నిన్ను ఎవరైనా ప్రశ్నించినా, ఒకవేళ నీకు నీకే ప్రశ్న ఉదయించినా, ఎందుకు ఈ పోరాటం, లోకానికి వ్యతిరేకంగా ఎందుకు ఇంత పోరాటం మనం చెయ్యాలి అనే ప్రశ్న నిన్ను ఎవరన్నా అడిగినా, లేదా నీకు నీకే ఆ ప్రశ్న ఉదయించినా అని చెప్తూ పౌలు గారు, మనం జీవము గల నిరీక్షణతో ఉన్నాము, విశ్వాసులు అందరికీ, అందరికీ రక్షకుడు, ముఖ్యంగా విశ్వాసులకు రక్షకుడు కాబట్టి మనం జీవము గల నిరీక్షణతో ఉన్నాము. ఆ జీవము గల నిరీక్షణతో మన నిత్య జీవ ప్రవేశానికి మనం ప్రయాస పడుతున్నాము. పౌలు గారు మరి కొరింథీయులకు రాసిన పత్రికలోనూ మరొకసారి కూడా, మనం అనేక ప్రయాస పడి మనం దేవుని రాజ్యంలో చేరాలేదు గుర్తుంచుకోండి అని శిష్యులు చెప్పి ఆయత్తపరచడం జరిగింది. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నారు, మనం నిరీక్షణ కలిగి ఉన్నాము, మన నిరీక్షణ ఆధారంగా ఆ జీవము గల దేవుని సన్నిధిలో మనం ప్రయాస పడుతున్నాం. మన ప్రయాస మరి కొరింథీయులకు రాసిన పత్రికలు 1వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో 16వ అధ్యాయం 252వ వచనంలో అంటాడు, మనం పడిన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు అని చెప్పి, తర్వాత క్రింది వచనాలకు వచ్చినప్పుడు ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము, బోధించి వదిలేయమంటల, ఈ సంగతుల్ని ఆజ్ఞాపించి బోధించము, ఇది చేసి తీరాల్సిందే, మీ ఇష్టం ఉంటే అనుసరించండి లేకపోతే లేదు, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నది నేను చెప్తున్నాను అంతవరకే అని కాకుండా ఆజ్ఞాపించి బోధించు. అందుకనే మనకి నిర్గమకరణ 20వ అధ్యాయంలో మనకి ముందుగానే 10 కమాండ్మెంట్స్ అనేవి ఇవ్వబడినాయి, దాని ఆధారంగానే బోధలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు తిమోతి గారికి, యవనస్తుడైనా కూడా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీకంటే వృద్ధులు, నీకంటే అనుభవజ్ఞులు, అనేక రకాలైన వ్యక్తులు నీ ముందు కూర్చున్నప్పటికీ ఈ సంగతులు, అంటే పైన మనం మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా నీవు ఆజ్ఞాపించి బోధించు. బోధించేటప్పుడు ఈ 4వ అధ్యాయం అంతా కూడా మనం గమనించినట్లయితే సంఘంలో ఎట్లాంటి బోధ జరగాలి, బోధకి బోధకుడికి ఉన్నటువంటి అవినోభావ సంబంధం ఏంటి, బోధకి బోధకుడికి ఉండవలసిన అవినోభావ సంబంధం ఏంటి అనేది చాలా చక్కగా ఆయన వివరించడం జరిగింది. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము, నీ యవన కాలమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకము కానీ అని చెప్పి, నువ్వు యవనస్తుడివి, సాధారణంగా నీకేం తెలుసు, నీ వయసు అంత, నీ ఎక్స్పీరియన్స్ అంతా నువ్వు మాకు బోధిస్తావా అని ఎవరు నిన్ను అడగకుండానే
ఎవరు నేను పాయింట్అవుట్ చేయకుండా సామెతల గ్రంథకర్త అంటాడు కదా, అందుకనే తల నేరిసిన వృద్ధులు మాత్రమే జ్ఞానులు కారు అని చెప్పి. కాబట్టి ఆయన అంటున్నాడు, యవ్వన నీ యవ్వన దశను బట్టి నిన్ను ఎవరన్నా ఒకవేళ నీ వయసును బట్టి ఏమన్నా తృణీకరిస్తారేమో. అట్లాంటి తృణీకార భావం ఎవరిలోనూ కలగకుండా ఆయన ఏమంటున్నాడంటే, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. బోధకుడు అంటే ఐదు విషయాల్లో మాదిరిగా ఉండాలంటే ఏంటంటే మాట. ఈ మధ్య నేను చాలా ప్రసంగాలు వింటూ ఉన్నాను, ఏదో జోవియల్గా మాట్లాడతాం అనుకుని చాలా వేలాగోళంగా పరిశుద్ధ గ్రంథంలో మాటలను ఉపయోగించేస్తున్నారు. ఆ మాట అనేది పరిశుద్ధ గ్రంథంలో వచనాలు మనం ఉచ్చరించేటప్పుడు ఇది దేవుని మాట, దేవుని మాట నేను బోధిస్తూ ఉన్నాను, దేవుని మాట అవతల వారు వింటూ ఉన్నారు. కొర్నేలి ఇంటి దగ్గర పేతురు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న విశ్వాస సమూహం ఏమన్నారు, దేవుని ఎదుట కూర్చున్నట్టుగా మేము నీ ఎదుట కూర్చున్నామంటారు పేతురు గారు వెళ్ళేటప్పటికి. అంటే నువ్వు దైవజనుడివి, నీ నోట నుంచి వచ్చే మాట దేవుని మాట కాబట్టి ఆ దైవ స్వరం వినటానికి, దేవుని మాట వినటానికే కూర్చున్నట్టు మేము కూర్చున్నామంటారు కొన్నేలి. అది ఇటలీ పటాల కొన్నేలి ఇంటికి పేతురు గారు వెళ్ళినప్పుడు అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అలా మనం చెప్తున్నాం అంటే దేవుని మాట మనం చెప్తున్నాం, దేవుని స్వరము దేవుని మాట దేవుని వాక్యం వినటానికి అక్కడ కూర్చున్నారు. కాబట్టి మన ఇష్టం వచ్చిన యాసలో మన ఇష్టం వచ్చిన మాండలికాలతో ఇష్టం వచ్చిన పద ప్రయోగాలు చేసి మాట్లాడకూడదు. దేవుని మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. యజ్రా గ్రంథం నెహెమ్య గ్రంథం మనం చదివినట్టయితే ఆ ప్రవక్తలు ఎంత చక్కగా అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ వారు మాట్లాడుతూ ఎంత మంచి మాటలతో వారు మాట్లాడారు. దానియేల్ గ్రంథంలో కూడా చూసినట్టయితే ఆ మాటలు ఒక్కొక్కసారి మనం ఎంత చక్కగా ఎంత పొందిగ్గా వాళ్ళు మాట్లాడారు. అందుకనే మాటలు, రెండోది ప్రవర్తనలో యవనసుడు కాబట్టి ఎవరు నేను తృణీకరించకుండా నీ ప్రవర్తనలో ఎవ్వరు వేలెత్తి చూపించకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండు. అదేవిధంగా ప్రేమ, అగపే ప్రేమ కలిగి ఉండాలి. సంఘ కాపరి కానీ అధ్యక్షుడు కానీ, మనకు తెలుసు కదా గ్రీకు పదం ప్రేమ, దేవుని ప్రేమను అగపే ప్రేమ అంటాం కదా. అంటే ఎదటి వారి యొక్క యోగ్యతను బట్టి కాక, ఎదటి వారి యొక్క యోగ్యతను బట్టి కాక మనం మన ప్రేమను వెల్లడి చేయాలి. చిన్న అంశం ఏదో నేను మొబైల్లో చూస్తే, ఒక పొదలో ఒక పిల్లి చిక్కుకుని ఉందంట. ఆ పిల్లిని లాగటానికి వెళ్తే ఆ పిల్లి కరిచిందంట. సరే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్క అతను మాత్రం ఆ పిల్లిని ఏదో రకంగా బయటకు తీసుకురావాలని చాలా శతవిధాలా ప్రయత్నం చేసి బయటకు తీసుకొచ్చాడంట. అతని చేతులన్నీ గీరుకుపోయినాయి. ఆ పక్కనున్న వాళ్ళు అన్నారు, ఎందుకు నువ్వు దాన్ని అలాగా అది గీరుతా ఉంటే కూడా దాన్ని తీసుకొచ్చావు, దాని సహజ గుణం నీకు తెలుసు కదా, ఎందుకు అంత ప్రయత్నం చేసావు అన్నప్పుడు, ఈ తీసుకొచ్చిన వ్యక్తి క్రైస్తవుడు కాబట్టి అక్కడ ఉన్న వారితో సమాధానం చెప్పాడు, అవునయ్యా దాని సహజ గుణం నాది విడిచిపెట్టుకోలేదు, అది గీరింది, కానీ నా సహజ గుణం ఎదటి వారి తప్పులు ఎంచకుండా నేను ప్రేమించడమే. అందుకనే రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, మనం ఇంకా బలహీనలము, అవిశ్వాసము, అవిధేయులము, తిరుగుబాటుదారులము, అక్రమశలము అయి ఉంటాడు, కానీ యుక్త కాలమున తన పవిత్రమైన రక్తం మన కోసం చిందించాడు యేసుక్రీస్తు అని చెప్పి. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రేమలో, ప్రేమ అంటే ఏదో పెదవులతో ప్రేమించే మాటలు కాదు, కానీ క్రీస్తు మన పట్ల ఎట్లాంటి ప్రేమ చూపించాడు అట్లాంటి ప్రేమ నువ్వు సంఘంలో చూపించు. అదేవిధంగా విశ్వాసంలో పవిత్రతలో కూడా నువ్వు ఆ మాదిరిగా ఉండు. ఈ ఐదు విషయాలు, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలోను, పవిత్రలను, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు. ఏది అన్యజనులకు కాదు, విశ్వాసులకు. అన్యజనులకు ఉండటం ఈజీనే, కానీ విశ్వాసులు మన నక్సక పర్యంతం పరిశీలిస్తారు. కాబట్టి విశ్వాసుల దగ్గర నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అదేవిధంగా నేను వచ్చే వరకు మూడు విషయాలు చేయమన్నాడు. నేను వచ్చే వరకు మూడు విషయాలు చేయమన్నాడు. ఏంటంటే చదువుటయందును, ఆయన చెప్తున్నాడు, చదువుటయందును, హెచ్చరించటయందును, బోధించటయందును, మూడు నువ్వు తప్పకుండా చేయాలి. చదువుటయందును, హెచ్చరించటయందును, బోధించటయందును. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, చదవటం గురించి పౌలు గారు ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పారు? ఒకనాటి కాలంలో ఈ పరిశుద్ధ గ్రంథం ప్రతులు అన్ని సంఘాల్లో ఉండే కదా, సునగోగులు, సమాజ మందిరాలు అన్ని మనకు తెలుసు కదా. లూకా సువార్తలో మరి 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి అది తీసుకుని చదివి ఆ వాక్యాన్ని, ఎందుకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు అనేది చదివిన తర్వాత ఆయన అంటాడు, నేడు మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేర్చబడింది.
అని చెప్పి, అంటే ఆయన చదివారు, బోధించారు, ప్రకటించారు. ఆయన నిలబడి ఏ విధంగా చదివారో స్పష్టంగా అందరికి అర్థమయ్యేటట్టు, అంటే సంఘంలో ఎవరైనా బైబిల్ చదివితే ఈ మధ్య అని మరి అన్ని సంఘాలను జరుగుతూనే ఉండొచ్చు, ఏదో అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి మనం బైబిల్ పఠనం అనేది ఇవ్వాలని చెప్పి ఇస్తూ ఉంటే, వాళ్ళు వచ్చి బైబిల్ అదే మొదటిసారి రెండవసారి పట్టుకోవటం పట్టుకుని ఆ ఫుల్ ఫిట్ నుంచి లేకపోతే ఆ రీడింగ్ స్టాండ్ నుంచి చదువుతూ ఉంటే అసలు దేనికి కూడా విభక్తి ప్రత్యాలయం లేకుండా ఎక్కడికక్కడ విడగొట్టేసి కలపకూడదు దగ్గర కలిపి ఇష్టం వచ్చినట్టు చదువుతూ ఉన్నారు. అందుకనే పౌలు గారు ఆ రోజుల్లో నేను చెప్పిన మాట ఏంటంటే, మీరు చదువుటందు చాలా జాగ్రత్తగా ఉండాలి, కాపర్లు యాజకులు కూడా. అంటే నువ్వు చదివేది మనకి అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉన్నారు కదా, కాంప్రహెన్సివ్ రీడింగ్ అంటాం ఈ మధ్య కొత్తగా, అంటే ఈ మధ్యన కాదు ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి అది జరుగుతుంది కాంప్రహెన్సివ్ రీడింగ్. ఇది వరకంటే ఏదో అలా చదువుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు, కానీ కాంప్రహెన్సివ్ రీడింగ్ అనేది ఒక ప్రత్యేక అంశంగా పాఠశాలలో పెట్టడం జరిగింది. అంటే కుర్రవాడు లేచి, స్టూడెంట్ లేచి నిలబడి చదువుతూ ఉన్నప్పుడే ఆ వినేవాళ్ళకి దాని సారాంశం అర్థమైపోవాలి, అది కాంప్రహెన్సివ్ రీడింగ్. పౌలు గారు ఇక్కడ చెప్తున్నది కూడా, నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నావు లేకపోతే ఎవరితో నన్ను చదివిస్తూ ఉన్నావు అంటే నువ్వేం చదువుతున్నావో వాళ్ళు ఏం చదువుతున్నారో విన్న వాళ్ళకి ఆ సారాంశం అర్థమైపోవాలి. ఆ చదువుట్లో చాలా శ్రద్ధ చూపించు, చదివేసి ఊరుకోవటం కాకుండా హెచ్చరించట్లో శ్రద్ధ తీసుకో. నువ్వు హెచ్చరించడం అంటే మనకు తెలుసు ఏస్కేల్ గ్రంథంలో 3వ అధ్యాయం ఆ రిఫరెన్స్ లో ఒకసారి మన తర్వాత చూస్తే 3వ అధ్యాయం, అదే విధంగా 33వ అధ్యాయం 6-9 వచనాలు 3వ అధ్యాయం ముందు చూస్తే 3వ అధ్యాయంలో ప్రారంభంలో ఆయన చెప్తారు, ఇదిగో నీకు నేను ఒక బుక్ ఇస్తున్నాను, పుస్తకాన్ని ఇస్తున్నాను, దీన్ని నువ్వు తిను, ఆ తర్వాత ప్రకటించు అన్నప్పుడు ఏస్కేల్ గ్రంథకర్త అంటాడు, ఒక పుస్తకం చుట్ట నాకు ఆయన ఇచ్చినప్పుడు నేను దాన్ని బాగా నమిలి మింగాను, అది నాకు చాలా మధురంగా ఉంది అన్నాడంటే పఠనం ఆయన చాలా మధురంగా ఉంది అని చెప్తూ, చెప్పిన తర్వాత యెహోవా స్వరము ఏహెస్కేల్కి వినిపించి చెప్పినటువంటి మాట ఏంటంటే, యాస మాటలు పలుకు వారి దగ్గరికి నేను పంపించట్లేదు కానీ ఇస్రాయేల్ దగ్గర పంపిస్తున్నాను, అదేవిధంగా యాస మాటలు పలుకు అన్ని జనుల దగ్గరికి నేను పంపించట్లేదు కానీ ఇస్రాయేల్ దగ్గర పంపిస్తున్నాను, వారి నుదురు చెకుముకు రాతి వలె ఉంటుంది, వారి ముఖం చాలా కఠినంగా ఉంటుంది, నీ నుదురును కూడా చెక్కుముక్ రాతిలా నేను చేస్తూ ఉన్నాను, నీ ముఖాన్ని కూడా నేను కఠినంగా చేస్తూ ఉన్నాను. నువ్వు చేయవలసిన పని ఏంటంటే నేనేం చెప్పానో దాన్ని నువ్వు ప్రకటించు, హెచ్చరించు, లేకపోయినట్లయితే వారి ఆత్మలకు నిన్ను సాక్షిగా పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. అదే 33వ అధ్యాయం 6-9 వచన తర్వాత మనం చూసినట్టయితే, నిన్ను ఒక కావలివాడుగా నియమిస్తూ ఉన్నాను నేను, నువ్వు కావలివాడుగా చేయవలసిన పని ఏంటంటే ప్రమాదం ముంచుకొచ్చేటప్పుడు ఒక పట్టణానికి కావలివాడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే పారా హుషార్ అని చెప్పి ప్రకటిస్తూ వేలు వేస్తూ మన గోర్ఖ తిరుగుతూ ఉంటాడు కదా రాత్రులు, పారా హుషార్ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అలాగా మేలుకొల్పే పని నీది, అలా మేలుకొల్పకుండా వదిలేసావు అనుకో, ఎవరి జాగ్రత్త వాళ్ళు పడాల్సిందే, కానీ ఎవరి జాగ్రత్త వాళ్ళు పడకుండా వాళ్ళ ప్రాణం ఖడ్గం చేత హతులైతే వారి మరణానికి నిన్ను సాక్షిగా పెడతాను, వాళ్ళ ప్రాణం గురించి, వారి ఆత్మ గురించి వారి నిన్ను నీ దగ్గర విచారిస్తాను. అంటే ఇది ఊరికనే లోక సంబంధమైనది కాదు, కానీ ఇక్కడ కావలివాడు అంటే పట్టణాన్ని కావలివాడు ఎంత జాగ్రత్తగా కాపలా కాస్తూ, అందరూ నిద్రపోయే సమయంలో మేల్కొని ఉండి కాపలా కాస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు, ఓ తిమోతి అలా, ఓ ఏహెస్కేలు సారీ, ఓ ఏహెస్కేలు నీవు అట్లా కావలివాని పాత్ర పోషించాలి, ఎవరికి వారు ఎవరిళ్లకు వారు తాళాలు వేసుకుని తలుపులు గడియ పెట్టుకుని జాగ్రత్తగానే ఉండాలి, కానీ నీ పని ఏంటంటే హెచ్చరించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అలా హెచ్చరించినా వాళ్ళు హతులైతే అది వేరే సంగతి. ఇంకొక సందర్భంలో కూడా చెప్తాడు, బ్రహ్మదండి ముండ్ల పొద వంటి మనుషుల మధ్యకి నేను పంపిస్తున్నాను, నేను వారికి ప్రకటించు, ప్రకటించిన తర్వాత వారు మారు మనసు పొందకపోతే నీవు బాధ్యుడు కాదు, ప్రకటించకుండానే వారి పాపంలో చనిపోతే మాత్రం వారి ఆత్మల గురించి నిన్ను నేను అడుగుతానని చెప్పి హెచ్చరించడం అంటే అది. మనం ఇప్పుడు యెహోవా దేవుడు చెప్పినా, యేసుక్రీస్తు చెప్పినా, పౌలు గారు చెప్పినా హెచ్చరించడం అంటే ప్రేమతో, అందుకనే ప్రేమ తర్వాత ఈ మాట పెట్టారు హెచ్చరించడం అనేది. నువ్వు ముందు ప్రేమించు, మనం బిడ్డల్ని ప్రేమించాం కాబట్టి మనం హెచ్చరించగలుగుతున్నాం, నువ్వు ముందు ప్రేమించు, అగపే ప్రేమ నువ్వు కలిగి ఉండే నీ సంఘాన్ని నువ్వు హెచ్చరించు, ఆ తర్వాత ప్రకటించు,
ప్రకటించడం, హెచ్చరించడం మాత్రమే కాకుండా ప్రకటించడం, ఇదిగో త్వరలో రెండవ రాకడ రాకపోతూ ఉంది, ఏసై రాబోతున్నాడు, యూదా గోత్రపు సింహంగా రాబోతూ ఉన్నాడు అని చెప్పి దానికి ఆధారమైనటువంటి వాక్యాలను తీసి చూపి ప్రకటించు. నేను ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను. నీ వ్యక్తిగత సాక్ష్యం కూడా 6 అధ్యాయంలో చూస్తాం మనం. మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటున్న తిమోతిని పౌలు గారు మెచ్చుకున్న సందర్భాన్ని కాబట్టి 5 విషయాలేమో నువ్వు మాదిరిగా ఉండాలి. మాటలో, ప్రేమలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, పవిత్రలో నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అదేవిధంగా నేను వచ్చే వరకు నువ్వు 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుట ఎందును, బోధించట ఎందును, చదువుట ఎందును, బోధించట ఎందును, హెచ్చరించడం ఎందును, ప్రకటించడం ఎందును నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి అని చెప్తూ ఆయన అంటాడు. పెద్దలు హస్తనిక్షేపణం చేయగా నిన్ను పంపించారని చెప్తూ ఆయన ఇక్కడ హస్త నిక్షేపణం అనే మాట మనం గమనించినట్లయితే చాలా మందికి డౌట్ రావచ్చు. ఆ తల మీద చెయ్యి ఉంచితే ఎవరే పెడితే వాళ్ళు చెయ్యి ఉంచేస్తే ఎవరికైనా వచ్చేస్తాను. హస్త నిక్షేపం అనేది పౌల్ గారు, పేతురు గారు టైంలో ఎందుకు పెట్టారు ఇదంటే, ఒక కొత్త సభ్యుడిని సువార్త సేవకు పంపించేటప్పుడు ఇది ఇతను కూడా మా తోటి సేవకుడు అని చెప్పి అందరూ కూడా సర్వము ఆమోదయోగ్యంగా ఉండేటట్టు వారి తలల మీద ఆ చేతిని ఉంచి అభిషేకించి పంపించేవారు. అంతే తప్పించి ఆ చేతిని అక్కడ ఉంచినంత మాత్రాన దాని వల్ల ఏదో వచ్చేస్తుందని కాదు, కానీ ఏకీభావం తెలియచేయటానికి అనేది అక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా కృపావరాల గురించి కూడా ఆయన అంటాడు, తిమోతి నీకున్నటువంటి గొప్ప వరం ఏంటంటే హస్త నిక్షేపణం అనేది ఉంది, దాన్ని మిస్యూజ్ చేయకు, అట్ ది సేమ్ టైం నిర్లక్ష్యం చేయకు. ఎవరి మీద పడితే వాళ్ళకి హస్త నిక్షేపణం చేయొద్దు, అట్ ది సేమ్ టైం నిర్లక్ష్యం చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన తలాంతని నిర్లక్ష్యం చేయటం అనేది చాలా తేలిక. మనం మత్తయి సువార్తలో చూస్తాం, ఒక యజమాని దూర ప్రాంతాలకు పోతూ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చినప్పుడు ఆ 1 తలాంతు ఇచ్చిన అతను ఎలా నిర్లక్ష్యం చేశాడు, భూమిలో ఎలా పాతి పెట్టాడు. అతను చేసిన తప్పు ఒకటే, భూమిలో పాతి పెట్టాడు. కాబట్టి అట్లాంటి పని నువ్వు చేయొద్దు, నీకున్నటువంటి టాలెంట్ ని అందరికీ కూడా అర్థమయ్యేలా ఉపయోగించు. తర్వాత ఇంకో మాట కూడా అంటారు, ప్రసంగించేటప్పుడు ఒక 5 వ్యక్తులు ఉన్నప్పుడు, ఒక 3 ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, 3 ప్రసంగించడానికి ఏర్పాటు చేయబడి మరికొంతమంది ఒక 6 7 ఏర్పాటు చేయబడినప్పుడు, ఒకళ్ళు లేచి నిలబడి ప్రసంగించేటప్పుడు 2వ వ్యక్తికి ఒకవేళ ఏదైనా మహా అద్భుతమైనటువంటి ఆలోచన వస్తే ఆ మొదటి వ్యక్తి ప్రసంగించే వరకు ఆగి తర్వాత నువ్వు లేచి నిలబడి నువ్వు ప్రసంగించు. అదేవిధంగా నీ ఎదుట కూర్చున్న వాళ్ళు కూడా ప్రసంగికుని పాత్ర పోషించాలి అనుకుంటే నువ్వు అతనికి నువ్వు ఎలా చేయి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, గందరగోళంలో లేకుండా. మనకు కావాల్సింది ఏంటంటే మన టాలెంట్ను ప్రదర్శించుకోవటం కాదు, కానీ మనం ఏం చెప్తున్నావు అవతల వారు గ్రహించి మనం బోధ చేసినా, హెచ్చరించినా, ప్రకటించినా, ఏం చేసినా కూడా ఎదటి వారి ఆత్మ రక్షింపబడటానికే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు హస్త నిక్షేపణ విషయంలో కూడా. నువ్వు నీకున్నటువంటి టాలెంట్ చాలా జాగ్రత్తగా ఉపయోగించు అని చెప్తూ ఆ తర్వాత చివరి వచనాల్లో మనం చూస్తే ఆయన అంటాడు, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండమని చెప్తూ చివరి మాట, ఇందాక నేను మూలవచనంగా చదివిన మాట, చాలా అద్భుతమైనటువంటి మాట ఇది, వీటిలో నిలుకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువాన్ని రక్షించుకుందువు. నీ బోధ వినువాన్ని రక్షించడం మాత్రమే నీ బాధ్యత కాదు సుమా, నిన్ను నువ్వు నీకు నువ్వు రక్షింపబడాలంటే నేను ఏదైతే చెప్పానో సంఘంలో మంచి పరిచారకుడుగా ఉండేటట్లు దుర్బోధనలు ఖండిస్తూ, అబద్ధ ప్రవక్తలను ఖండిస్తూ, వారు చేస్తున్నటువంటి నిర్హేతుకమైనటువంటి ప్రచారాన్ని ఖండించు, వారికి బోధించు, మంచి పరిచారకుడుగా ఉండు. అదేవిధంగా పూర్ణాంగీకార యోగ్యమైనటువంటి వాక్యాన్ని ఏంటంటే దైవ భక్తి సాధనం అనేది ఎంత ప్రయోజనమో, దానివల్ల వాగ్దానాలు ఎట్లా స్వతంత్రించుకుంటామనేది బోధించు. అదేవిధంగా మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, పవిత్రతలో, విశ్వాసంలో జాగ్రత్తగా మాదిరిగా ఉండు. మాట చదువుటలోను, హెచ్చరించట్లోనూ, ప్రకటించటంలోనూ నువ్వు చాలా శ్రద్ధ కలిగి ఉండు. హస్త నిక్షేపం గురించి నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు, పూర్తిగా ఉపయోగించుకొని చెప్పి చివరికి ఆయన అంటున్నారు, ఇవన్నీ చేస్తేనే నువ్వు రక్షింపబడతావు. ఎందుకంటే నువ్వు యువర్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఒక సంఘానికి అధ్యక్షుడు కాబట్టి నీ డ్యూటీని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసావో నీ వ్యక్తిగత రక్షణ కూడా కోల్పోతావు. అందుకనే యాకోబు పత్రికాకారుడు అంటాడు, తొందరపడి అందరూ బోధకులు
కావద్దని చెప్పి నువ్వు బోధించడానికి ఒక పరిచారకుడిగా నియమించబడ్డావు కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్టయితే నువ్వు రక్షింపబడతావు, నీ బోధ వింటున్న వారు కూడా రక్షింపబడతారు. నాలుగో అధ్యాయం అంతా కూడా ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్తే సంఘ అధ్యక్ష పదవి అంటే, సంఘ కాపరి పదవి అంటే ఎంత బాధ్యత కూడిందో, ఇట్లాంటి బాధ్యత చేసినట్టయితే సత్యమునకు ఆధారము స్తంభమైన సంఘం ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. డిఎల్ మోడీ గారు కాని, అదే విధంగా ఇంకొక ఆయన యాంగిచోబ్ అనుకుంటా ఆయన, ఇట్లాంటి వారు వేల కొద్దీ అటెండ్ అవుతున్నారు, వేల కొద్దీ అక్కడ పరిశుద్ధాత్మను పొందుతున్నారు అంటే ఊరికినే అక్కడ రావట్లేదు కదా. ఇట్లాంటి బాధ్యత గల బోధ చేసినప్పుడు మాత్రమే ఆత్మ రక్షణ జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. టిమోతి గారితో మాత్రమే కాకుండా వాక్యం వింటున్న మనతో కూడా, హృదయమే దేవాలయం కాబట్టి మన హృదయంలో మనం ఇవన్నీ కలిగి ఉన్నామా, ఎదుటి వారికి చెప్పడానికి మన టాలెంట్ ను ఉపయోగించగలుగుతున్నామా, కృపావరంలో నానా విధములైన రోమీలు వ్రాసిన పత్రికలను, కొరింథీలు వ్రాసిన పత్రికలను కూడా చెప్పడం జరిగింది. ఏదో ఒక కృపావరం లేని వారు ఎవరు కూడా లేరు. ఈవెన్ ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఏర్పాట్లు చేసి ఆ బరకాలు అవి వేసి అక్కడ ఏర్పాట్లు చేసేవారు కూడా, అది కూడా ఒక కృపావరమే దేవుని సేవలో. కాబట్టి నీకు ఏ కృపావరం ఉన్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించినట్లయితే ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడుతుంది, సార్వజనీనంగా ఆమోదయోగ్యమైనటువంటి వాక్యం ప్రకటించబడుతుంది, ప్రతి ఆత్మ రక్షింపబడుతుంది, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగుతుంది, ప్రతి నేత్రం ఆయన వైపు చూస్తుంది, ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుంది. ఆయన మళ్ళీ మధ్యాకాశానికి వచ్చేటప్పటికి ఎత్తబడే గుంపులు అనేక మంది ఉంటారు. అట్లా ఎత్తబడే గుంపులో మనం కూడా, ఆ సహవాసంలో మనం కూడా ఉండటానికి పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఎవరో తిమోతికో ఎఫెసీ సంఘానికని కాకుండా మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి వ్యక్తిగతంగా నేను చెప్పారని మనం భావించినట్లయితే, తిమోతి పేరు ఏ విధంగా దేవుని ఘనపరచువాడని ఉందో అట్లాగే మనం కూడా ఘనమైన స్థితిని పొంది ఈతను నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని చెప్పు ఆయన చేత మనం పిలిపించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించను గాక. దయగల మా ప్రభువ, వాక్యం ధ్యానించగలిగే వాక్యం దయచేసి నేను వందనాలు. ధ్యానించిన వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా తండ్రి నాయన హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ చిత్తమైతే, నీ రెండవ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమంతా చేరి నేను స్తుతించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.